కూటమి పరిపాలన ఈ 5 నెలల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుందండి, ఇంకా బాగుంటుంది. జనానికి కావాల్సింది అసెంబ్లీ, పోలవరం, ఇంకే కాదు ఆశపడుతున్నారు జనం. ఎంత మాకు ఇస్తా అన్నాడు ఆడవాళ్ళ డబ్బులు అని, ఆడి కూడా కొంతగా ఆశగా ఉంది జనానికి ఇస్తాడని. పరిపాలన అయితే బాగుంది. రాజీలు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా ఆశ చూసి మాట్లాడుతున్నారు. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. దోగాలేదు అంటూ కాకపోతే కొంతమంది ఆశపడుతున్నారు, ఇస్తాను డబ్బులు ఇవ్వలేదన్నమాట. వస్తుంది అమ్మ అన్నీ ఒకసారి ఇస్తారా ఏంటి, లైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇస్తారు అని చెబుతున్నాను నేను కూడా. సూపర్ 6 పథకాలు అన్నారు, ఈ పథకాలపైన అసెంబ్లీలో ఏం మాట్లాడట్లేదని ప్రతిపక్షం వైసీపీ అంటున్నమాట. ఆయన ఇచ్చాడేంటండి, అందరికీ డబ్బులు అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 100 మందికి 10 మందికి ఇచ్చాడు, 75 మంది డబ్బులు దెబ్బేశారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నువ్వే సరికెత్తే నువ్వే ఉండేవాడుగా, నువ్వు ఎందుకు పోయేవాడివి? ఏమండి, ఓ ఊరుకు ఒక కజ్జాలు చేశారు, మొత్తం దేశాన్ని దోచారు. వాళ్ళు బాగా దీంట్లో చూస్తే ఖజానా రూపాయ లేదు. వాళ్ళు కాబట్టి చెప్పుకొచ్చాను లైన్లో పెట్టుకొస్తున్నారు. నువ్వైతే అమ్మేత్తమేగా, అన్నీ అమ్మేత్తమే కదండి. ఏం చేసావు నువ్వు? నా బీసీలు నా ఐసీలు అన్నావు. నీ నా బీసీలు ఐసీలకి ఏం వేసావు నువ్వు? ఆ డబ్బులు వేసేవాడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసావు, 2 సంవత్సరాలు కొట్టు. ఏం చేయగలిగా? ఏం చేయను. పోనీ అభివృద్ధి చేయగలిగావా? అది లేదు. ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, కులమత భేదాలు లేకుండా పార్టీ లేకుండా అన్నారు కదా. ఎవరింటికి ఎవరు ఇచ్చారు రమ్మనండి? 10 ఇంటికి కమ్మవారికి 15,000 అన్నావు, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నావు, 2 సంవత్సరాలు వేసి 1 సంవత్సరాలు కొట్టావు. చదువుకున్న వాళ్ళకి 5 సంవత్సరాలు డబ్బులు అన్నావు, చేయని వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు పడినోళ్ళు ఎవరు కూడా ఉన్నారండి? ఇవన్నీ నువ్వే తిన్నకుంటే ఈ కర్మ ఎందుకు వచ్చేది నీకు? రాదుగా, నీకు 151 సీట్లు ఇస్తే నీకు 11 ఇచ్చారండి. ఎంత వ్యతిరేకమైతే ఇచ్చారు నీకు? నువ్వు గెలిచినప్పుడు ఎంత? 10,000 15,000తో గెలిచారు. ఇవాళ కూడా ఎంత గెలిచారు? 70-80 లక్షలతో గెలిచారు. అంటే నీకు 60-70 వేల మంది యాంటీ ఏక నియోజకవర్గంలో నీకు ఎక్కడుందండి? పోవడానికి ఏం దోకలేదు, అన్నీ చేస్తారు వాళ్ళు దాంట్లో. ఇంకొకటి, దోకలా మహిళలకి 10 లక్షలు లోన్ ఇస్తానన్నాడు జరుగుద్ది. వాళ్ళు అసెంబ్లీలో పెడుతున్నారు, ఉన్న లోన్లో కట్టొద్దని ఇప్పుడు చెల్లు వచ్చింది. కొత్త లోన్లు ఎత్తే కట్టపోకుండా అయ్యండి. అది అసెంబ్లీ ఫాలో అవుతున్నారు మీరు? అసెంబ్లీ చూస్తారు, ఎత్తి చూస్తాను, జరిగేయని చూస్తూ ఉంటారు. మరి అసెంబ్లీకి వైసీపీ రాలేదు కదా? వాళ్ళు చెల్లే చెబుతుంది రావద్దు, రాజీనామా చేసేయమని. నువ్వు రాని కాడికి మీరెందుకు? లెక్కలో లేని వాళ్ళు మీరు అని చెబుతుంది కదండి. వాళ్ళు వచ్చినా ఏం మాట్లాడగలుగుతారండి? చేసిన తప్పులు మనవారు ఇస్తారు, 100 మంది పడతారు వాళ్ళ మీద. వాళ్ళు ఆడ చేసిన తప్పులకి అంటే మేము అసెంబ్లీకి వస్తే మాకు మైక్ ఎవరు మైక్ ఇచ్చిన ఆయన కట్ చేస్తారని చెప్పేసి వైసీపీ అంటున్నారు. రామానండి, ఓ దొంగ బుద్ధి నీకు ఉన్నావు కాబట్టి 6-4 కట్ చేసావు కాబట్టి నువ్వు కట్ చేస్తారనుకుంటున్నావు. అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడి నాకు కట్ చేశారని చెప్పు, అప్పుడు నమ్ముతారు జనం. నువ్వు రాకుండానే నన్ను మైక్ కట్ చేస్తారు, నా పేక్ కట్ చేస్తారంటే ఎట్లా కుదురుద్ది? కుదురుద్ది అంటారు, అది తప్పు కదా. వెళ్ళు, నీ ధనం 2 మాట వెళ్ళు. మైక్ ఇస్తే ఇస్తారు, ఇకపోతే ఆ బ్యాట్ ఆడికే వస్తుంది. నీకు రాదుగా, నువ్వు వెళ్ళకుండా వెళ్ళాలంటేమేంటి? నీకు ఓటు ఎందుకు వేశారు నియోజకవర్గంలో? వెళ్ళి పని చేస్తామని ఇచ్చారు. నువ్వు పని చేయ వెళ్ళాలంటే ఏమంటుంది? నీ సొంత చెల్లెలే తిడుతుంది. మేము గతంలో స్పీకర్ గోల్డ్ లేఖ రాశాము, అయినా పట్టించుకోలేదు, ప్రతిపక్షం కావాలని చెప్పేసి. ఎట్టేస్తారండి? ఎట్టేస్తారు? నువ్వు ఇచ్చావా? 25-4 రోజులు వెళ్తేనే చంద్రబాబు నువ్వు అసెంబ్లీలో పశుపోసాలు ఇస్తాయి. నేను తెలుసుకుంటే అవి కూడా ఉన్నావు నువ్వు ఆ రోజున. ఇవాళ నీ గట్టి ఇస్తారు ఏ రకంగా? ఏ రాజ్యాంగంలో ఉంది ఇమ్మని? కొట్టుకెళ్ళావుగా, కొట్టులో తెలుసుకో, కొట్లో తెలుసుకోండి. అట్టే ఇస్తారు ఏ ఇండియాలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదట. అంటే 11 సీట్లు వస్తేనే అదే ప్రతిపక్షం ఇవ్వాలని లేదు కదా? లేదు అని చెప్పేసి అంటున్నారండి. అవును, నిజమండి. అది ఏ రాష్ట్రంలో లేదండి, రాజ్యాంగంలోనూ లేదు. లేదు ఉంటే నీకు ఇస్తారుగా, ఈ గణి చేస్తారు. నువ్వు 23కి వెళ్తే చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి దీంతో తిట్లు తినలేదా? అట్టే నువ్వు కూడా తిను. ఏముంది, పెద్దలు కాకుండా తిట్లు తింటాడు. నువ్వు పెద్దలు కాకుండా నువ్వు తిట్లు తిను. గ్యాస్ బండ్ల విషయానికి వస్తే మీరేమంటారు? ఇచ్చారు బండ్లు. మందిరం ఏంటి, ఇంకా బండ్లు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, బుక్ చేసుకున్నాక బండి ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఆలస్యంగా పడుతున్నాయి. వాళ్ళు 24 గంటలు అన్నారు, 24 గంటలు 4 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది.
మీకు బుక్ చేశా. మరి డోక్రా కింద బుక్ చేశాను. అది 24 గంటలు వస్తాయన్నారు, 24 గంటలు రాలా, 4 రోజులు పట్టింది. డబ్బులు వస్తున్నాయండి, దాని రాజీలేదండి. ఇంకొక విషయం చెప్పారు వాళ్ళు, నెంబర్ ఇచ్చారు, మీకు ఏం తేడా వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు డబ్బులు పడపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని టీవీలో చూపిస్తున్నారండి. నెంబర్లు ఎవరుగా కాదు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులపై నా కేసులు పెడుతున్నారు అంటున్నారండి. అవునండి, పవన్ కళ్యాణ్ పిల్లలను తిడతవేయండి, చంద్రబాబు ఆడవాళ్ళని తిడతవేయండి, వాళ్ళన్నీ అన్నిటిని తిడతవేయండి. ఏమన్నా రాజకీయంగా మాట్లాడు, నీ చెల్లెల్ని నీ అమ్మని నీ పిల్లని వాళ్ళు తిడుతున్నారేమన్నా, వాళ్ళని ఎందుకు తిట్టాలి, వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు పట్టుకుంటున్నారు. మనం ఎదవాడు గౌరవించి మనం గౌరవించుకోవాలండి. వాళ్ళ పిల్లలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చేశారని వాళ్ళ పేరు సోషల్ మీడియాలో పెట్టారు. మీరు దేని పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పు కాదు అది. మీరు ఆయన పెట్టారా, మీ ఆవిడది పెట్టారా, లేదా నీ చెల్లెలు మీ అమ్మది పెట్టారా? మీ అమ్మని కూడా నువ్వే పెట్టు చెడుగా. నీ చెల్లెలు మీ అమ్మాయి తిడుతున్నారు నిన్ను, ఇంకెక్కడ ఉన్నాడండి, న్యాయం ఎక్కడుంది? వేస్తారు, వేసేస్తారండి, దాంట్లో రాజీ లేదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఎన్ని అటు అమరేష్ గారు చేపించాడు, అదే కడప అడే చేశాడు, నాడు చేరికెళ్తాడు, దాంట్లో రాజీ లేదండి. అక్రమంగా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. అక్రమంగా కేసులు కోర్టులో తెలుసుకోండి. చంద్రబాబు మీద కేసు పెట్టారు, మీరు లాభం వేశారు, కోర్టు ఉంది, ఏమి లేదు, తిండి ఉంది, నువ్వు కూడా వెళ్ళు, 10 రోజులు ఉండు, కోర్టు చూస్తుంది. నువ్వేమో చేసాము కూడా లాభం, ఏం చేయబోతే వదిలేస్తుంది నిన్ను. ఎందుకంటే ఆయన మీద ఏమి లేదని పెట్టావు కదా నువ్వు, కోర్టు ఏముంది, ఏముంది తింటో, అసలు ఎందుకు పెట్టారు మీరు అని అడిగింది. ఏమందా అయితే ఏమన్నా ఇవన్నీ ఇట్లా చెబుతాను, వాళ్ళ మీద సోషల్ మీడియా పెడుతున్నారు కదా మీరు, జడ్జీల మీద. ఏ ఈ మాటలు ఎవరు వినేవాళ్ళు లేరండి, నిండ్రు జగన్ పని అయిపోయిందండి. ఏంట్రా కూటమి పరిపాలన, ఈ 5 నెలల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుందండి, ఇంకా బాగుండదు. జనానికి కావాల్సింది అసెంబ్లీ పోలవరం, ఇంకే కాదు ఆశపడుతున్నారు జనం. ఏంటంటే మాకు ఇస్తా అన్నాడు ఆడవాళ్ళ డబ్బులు అని, ఆడి కూడా కొంతగా ఆశగా ఉంది జనానికి ఇస్తాడని. పరిపాలన అయితే బాగుంది, రాజీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా ఆశ చూసి మాట్లాడుతున్నారు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు, పద్ధతిగా చేస్తున్నారు, దోగా లేదు అంటూ. కాకపోతే కొంతమంది ఆశపడుతున్నారు, ఇస్తాను డబ్బులు ఇవ్వలేదన్న మాట వస్తుంది. అమ్మ అన్నీ ఒకసారి ఇస్తారా ఏంటి, లైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇస్తారు అని చెబుతున్నాను నేను కూడా. సూపర్ 6 పథకాలు అన్నారు, ఈ పథకాలపై అసెంబ్లీలో ఏం మాట్లాడట్లేదని ప్రతిపక్షం వైసీపీ అంటున్నమాట. ఆయన ఇచ్చాడేంటండి, అందరికీ డబ్బులు అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? 100 మందికి 10 మందికి ఇచ్చాడు, 75 మంది డబ్బులు దెబ్బేశారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? నువ్వే సరికెత్తి నువ్వే ఉండేవాడుగా, నువ్వు ఎందుకు పోయేవాడివి? ఏమండి ఓ ఊరికి ఒక కజ్జాలు చేసి